వేదానుద్ధరతి జగన్నివహతి భూగోళముద్బిభ్రతి దైత్యాన్ ధారయతి బలిం చలయతి క్షత్రక్షయం కుర్వతి పౌరస్త్యం జయతి హలం కలయతి కారుణ్యమతన్వతి మ్లేచ్ఛాన్ మూర్ఛయతి దశాకృతిమతి కృష్ణాయ తుభ్యం నమః. భీముడేమో అలసి ఉన్నాడు, దుర్యోధనుడు విశ్రాంతితో ఉన్నాడు, కాబట్టి కొన్ని పెద్ద పెద్ద దెబ్బలు దుర్యోధనుడే భీముడిని కొట్టాడు. యుద్ధంలో భయంకరంగా జరిగింది ఆ యుద్ధం. సైగ చేశాడు కృష్ణుడు, ప్రతిజ్ఞ చేసావు కదా, ఎందుకు ఆలస్యం చేస్తావు, సమయం చూసి తొడర కొట్టేసి విరగ్గొట్టేయని. అదే పని చేశాడు భీముడు కృష్ణుని యొక్క ఆదేశంతో. తొడలు విరిగి కింద పడిపోయాడు దుర్యోధనుడు. తొడలు బాగా విరిగిపోయాయి, ఎక్కడో ఏదో కొద్దిగా ఆ చర్మం కొద్దిగా తగులుకొని ఉండొచ్చు, కానీ ఇంకా లేచే స్థితిలో లేడు. భగ్నుడైనాడు, దైన్యం ఆవహించింది, ఇక తాను లంఘించే స్థితిలో కానీ లేచే స్థితిలో కానీ లేడు. మృత్యువు ఇప్పుడా ఇంకొక క్షణానికా పది క్షణాలకా అన్నట్టుగా ప్రాణం కొట్టుకులాడుతూ ఉంది, గుండె కొట్టుకుంటూ ఉంది, కింద పడిపోయాడు. ఆ సమయంలో బలరామదేవుడు వచ్చాడు, తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి బలరాముడు వచ్చాడు. ఇరువురు ఆయన శిష్యులే కాబట్టి గదా యుద్ధంలో ఆయన కూడా యుద్ధం చూచాడు. ఆ యుద్ధం చూచి భీముడు నాభిస్థానాన్ని కింద తొడలు విరగ్గొట్టాడు కాబట్టి అది అంగీకరించలేదు బలరాముడు. అయ్యా, ఈ గెలుపు నేను అంగీకరించను, నువ్వు అధర్మంగా ఆయుధ ప్రయోగం చేశావు, ఆ విధంగా ఆయుధ ప్రయోగంతో వైరిని చంపకూడదు, నాభిస్థానం కింది తొడపైన కొట్టకూడదు, అది యుద్ధం యొక్క ధర్మము అని ఆక్షేపించాడు. అప్పుడు అన్నా, 18 రోజులు యుద్ధం మీరు చూడకుండా ఈరోజు వచ్చి ఇది బాగులేదు అది బాగులేదంటే ఎలాగా? మీ శిష్యుడు దుర్యోధనుడు ఎంతకంటే ఘోరమైనటువంటి కృత్యాలు ఎన్ని చేశాడో యుద్ధంలో ఆయన్ని అడగండి, ఆయన్ని అడిగి తెలుసుకోండి అన్నాడు. ఏం చేశాడు అంటే, బలరామదేవునికి అందరికంటే కూడా అభిమన్యుడంటే ఎక్కువ వాత్సల్యం, మేనల్లుడు. ఆ వాత్సల్యామృతాన్ని వర్షిస్తూ ఉంటాడు అభిమన్యుడి పైన. మా అభిమన్యుడు మించిన వీరుడు లేడు నొక్కి చెప్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు. అటువంటి అభిమన్యుడు ఏమైనాడన్నా, పాండవ యాదవ వంశవర్ధనుండైన సుభద్రానందనుని అన్యాయ పదంబునం చెగటార్చిన దురాత్ముడు వీడు. ఈ దుర్యోధనుని వ్యూహానికే ఒక్కడు కాకుండా అందరూ వాడిపై పడి దుమ్మిగా పడి చంపారు అభిమన్యుణ్ణి. కానీ ఇప్పుడు అలా లేదే, పాండవులు 5 మంది వాడిపై పడలేదే, యుద్ధం చేశాడు. భీముని ప్రతిజ్ఞ వాడికి తెలుసు కదా, తొడలు విరగ్గొట్టి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడని తెలుసు కాబట్టి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకునే అవకాశం లేకుండా వాడే తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ అలా వాడు అవకాశం ఇచ్చినప్పుడు తొడలు కొట్టాడు భీముడు, తప్పే ఉంది అన్నాడు. బలరాముడు ఆశ్చర్యపడ్డాడు, అభిమన్యుణ్ణి సంహరించారా, అది జరిగిందా, అతను గెలిచే వీరుడు ఉన్నాడా అంటే ఒక్కడు కాదు, ఒక్కడైతే గెలిచిండేవాడు కాదు, అనేకులు ఇలా చేశారు అని చెప్పాడు. ఏమిటో కృష్ణ, ఇందులో ఉండే పాపమో పుణ్యమో ధర్మమో అధర్మమో నాకు తెలియదు, నేను నిర్ణయించలేను, నీవే ధర్మాన్ని నిర్ణయించు అని మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు ఆయన బలరామదేవుడు. కాబట్టి ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి సేనాపతిని జయించేటప్పుడు కానీ దుర్యోధనాదులను సంహరించే సమయంలో కానీ కృష్ణుడే అండదండగా ఉండి పాండవులకు దిగ్విజయాన్ని కట్టబెట్టాడు. అలా భారత కృష్ణుడైనాడు. కృష్ణుని యొక్క తత్వంలో భాగవత కృష్ణుడు, బాలకృష్ణుడుగా ఆయన ప్రదర్శించినటువంటి లీలా విభూతులు, ఏ లీలా విభూతిని స్మరించినా కానీ ఆ స్మరించినటువంటి భక్తులకు దాసులకు భాగవతులకు ఒక అనుభూతి కలుగుతుంది. ఉరు సంసార పయోనిధి తరణంబులు, పాపపుంజ తరణంబులు, శ్రీకరణంబులు, ముక్తి సమాచరణంబులు, బాలకృష్ణ సంస్మరణంబులు అని చెప్తుంది భాగవతం. అదేవిధంగా మహాభారత కృష్ణుడు, మహాభారతంలో మానవుడు ఏ విధంగా సద్గుణాలను ఆశ్రయిస్తే భగవంతునికి ప్రీతిపాత్రుడవుతాడో, దుర్గుణాలను ఆశ్రయిస్తే భగవంతునితో శిక్షింపబడతాడో అది సైద్ధాంతికంగా నిరూపించినటువంటి ఇతిహాసం మహాభారతం. అటువంటి మహాభారతానికి కేంద్ర బిందువై ఈ కృష్ణ భగవానుడు ధర్మాన్ని సంస్థాపనం చేసి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు. ఆ విధంగా దుర్యోధనాదులను సంహరించి పాండవులకు సామ్రాజ్యాన్ని కట్టబెట్టాడు. గీతాకృష్ణుడై అర్జునుని యొక్క మిషగా భగవద్గీత ప్రబోధం చేత మానవుని మనస్సును, ఈ చాంచల్యభూయిష్టమైనటువంటి మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ఎలా అడ్డుకట్ట వేయాలి ఈ ఆలోచనకి,
ఈ మనస్సును ఎలా దిద్ది తీర్చుకోవాలి అనే అంశాలని యోగ విద్యను జ్ఞానాన్ని భక్తి తత్వాన్ని సత్కర్మ యోగాన్ని ఇవన్నీ కూడా పరమాత్మ కృష్ణ భగవానుడు అర్జునుని ద్వారా సమస్త జీవలోకానికి అందించాడు. భక్తులందరూ కూడా ఆ గీత శ్రవణం చేత కానీ అధ్యయనం చేత కానీ అందులో ఉన్నటువంటి అంశాలని ఆచరించడం చేత కానీ ఎవరైతే నిష్ణాతులవుతున్నారో వాళ్ళంతా కూడా కృష్ణ భగవానునికి ఎంతో ప్రీతిపాత్రులవుతున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణావతారంలో భగవద్గీత ద్వారానే ప్రతిజ్ఞ చేశాడు భగవంతుడు. రామావతారంలో అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ, అభయప్రదానం చేస్తున్నాను, ఏ దాసుడైనా సరే భయంతో కానీ ఆందోళనతో కానీ ఒత్తిడితో కానీ నా పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు శరణాగతి చేసినప్పుడు నేను తప్పకుండా అతనికి అభయప్రదానం చేస్తున్నాను, ఇది నా వ్రతము అని కూడా రామావతారంలో అలా పేర్కొన్నాడు. రామో ద్విర్ణాభిభాషతే అన్నాడు. రాముడు రెండు విధాలుగా మాట్లాడాడు, అలాగే కృష్ణుడు కూడా రెండు విధాలుగా మాట్లాడాడు. ఆయన చెప్పిందే సత్యం, ఆయన పలికిందే పరమసత్యము. అలా భాగవత కృష్ణుడుగా, భారత కృష్ణుడుగా, గీతాకృష్ణుడుగా, బాలకృష్ణుడుగా, గోపాలకృష్ణుడుగా, యశోదాకృష్ణుడుగా, నందనందనుడుగా ఎన్నో విన్యాసాలతో విలాసాలతో సాగినటువంటి సంపూర్ణావతారము ఈ శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతారం. ఆ అవతారమూర్తి ఈ విధంగా అక్రూరుని పంపించి హస్తినాపురానికి పాండవుల కుశలవార్తలు తెలుసుకోవడం పంపించినటువంటి వాడు మథురా నగరంలో రాజ్య పరిస్థితులు చక్కబెడుతూ ఉన్నాడు. అలా చక్కబెడుతూ ఉండగా కంసుని సంహరించాడు కాబట్టి ఆ కంసుని యొక్క భార్యలు ఎవరంటే జరాసంధుని యొక్క కుమార్తెలు. ఆ జరాసంధుని కుమార్తెలు వైధవ్యాన్ని వహించారు. భర్త లేడు, కంసుడు లేడు, వెళ్ళి చెప్పుకున్నారు జరాసంధునితో కంసుని వహించాడు కృష్ణుడు అని. ఆ జరాసంధుడు మగధ సామ్రాట్టు, గిరివ్రజమనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలన చేస్తున్నాడు. అటువంటి వాడు అగ్రహోదగ్రుడయ్యాడు. హస్తినాపురం పరిపాలించే రాజులు మహారాజులు, చక్రవర్తులు, రాజులకే రాజులు వీళ్ళు, హస్తినాపుర సమ్రాట్టులు. కానీ ఆనాడు హస్తినాపుర సమ్రాట్టులే సర్వ సర్వంశ చక్రవర్తులైనా కానీ వాళ్లతో సమానమైనటువంటి బలము, సైన్యము, ఐశ్వర్యము, సంపదలు కలిగినటువంటి రాజులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అందులో ఈ జరాసంధుడు ఒకడు, మత్స్య మహీపాలుడు, పాంచాల చక్రవర్తి ద్రుపదుడు ఒకడు, అలాగే విరాటరాజు. ద్రుపదుడు కానీ విరాటరాజు కానీ పాండవులకు వ్యతిరేకులు కాదు వాళ్ళు. వాళ్ళు ధర్మాన్ని బాగా ఆచరించేవాళ్ళు. కానీ ఈ జరాసంధుడు పుట్టుకతోనే విరోధి కృష్ణుడికి. శిశుపారాధులను కలుపుకొని ఎప్పుడూ కృష్ణునిపై కలహానికి కాలుదూగుతూ ఉంటాడు. ఏమీ కృష్ణుడు కంసుని రణములో హింసించెనో చెల్ల, నా సామర్థ్యంబు నిరుంగడింతకును, మచ్చండ ప్రతాపానలో దామార్చుల్వడి నీడు గాల్చు, యదు సంతానాటవీ వాటికిన్ భూమిన్ కృంగిన నింగి బ్రాకిన మహాంభోరాశిలో చొచ్చిన. వాళ్ళు సముద్రంలో దాగినా సరే, ఆకాశానికి లంఘించి ఎగిరిపోయినా సరే, ఎక్కడ దాగి ఉన్నా సరే, ఈ సమస్త యాదవలోకాన్ని కృష్ణుని సహా మట్టుబెట్టి నా పగ తీర్చుకుంటానని ఆ మగధ సమ్రాట్టు మథురా నగరంపై దండెత్తొచ్చాడండి. భయంకరంగా యుద్ధానికి ప్రేరేపించాడు. యాదవ సైన్యం కూడా బలరాముడు కృష్ణుడు నాయకత్వం వహించి యాదవ సైన్యాలు నడిపించారు. మగధ సైన్యాలకు యాదవ సైన్యాలకు భయంకర యుద్ధం ప్రారంభమవుతుంది. కృష్ణుడు ఆ యుద్ధరంగంలో ముందు వెళ్ళి జరాసంధుని ఎదిరించే ప్రయత్నం చేశాడు. అప్పుడు జరాసంధుడు ఆక్షేపించాడు, తరుణింజంపుటయో ఫణింబరపుటో ధాత్రీజములు కూల్చుటో గిరికేలం ధరించుటో, కృష్ణ ఏదో చిన్నప్పుడు నువ్వు కొన్ని చిత్ర విచిత్రాలు చేశావని అందరూ చెప్పుకుంటుంటారు, అవన్నీ ఈ సమాజాన్ని జనుల్ని మభ్యపెట్టడానికి నీకున్నటువంటి విద్యలతో నిర్వహించి ఉండొచ్చుగాక, ఇక్కడ యుద్ధం జరగాలి, ఈ యుద్ధంలో నేను వేసే ఆయుధాలకు నువ్వు తట్టుకోలేవు, కాబట్టి అటువంటి నీ బాల్యచేష్టలన్నీ ప్రదర్శించినా నా దగ్గర యుద్ధంలో నువ్వు గెలవలేవు, అందుకని తప్పుకో, నీ అన్నగారిని పంపించి బలరామదేవుణ్ణి అని సవాల్ విసిరాడు. కృష్ణుడు సరే ఆయన కోరుకున్నట్టే అన్నగారిని యుద్ధం చేయనని బలరాముడినే ప్రేరేపించాడు.
బలరామునికి జరాసంధునికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బలరామదేవుడు జరాసంధుని బంధించాడు. బంధించి రథానికేసి కట్టాడు. కట్టి కృష్ణునికి అప్పగించాడు. కృష్ణుడు, మేము శాంతి కాముకులము, మరొక్కసారి మా జోలికి రాకుండా నువ్వు వెళ్ళిపో అని వాడిని వదిలిపెట్టాడు. కానీ వాడు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు, కాలు దూగుతూనే ఉంటాడు. వాడు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ యాదవులు యుద్ధానికి వెళుతూ ఉన్నారు, యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో కాలయవ్వనుడు అనే ఒక దుర్మార్గుడు రాక్షసుడు వరసబెట్టి దేశాలు జయిస్తున్నాడంట. వాడు అన్ని దేశాలు జయిస్తూ ఉన్నాడు. జయించి జయించి అంటే ఈ భూమిపై ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు తానే చక్రవర్తి అయి అందరు రాజులను చంపేయాలి యుద్ధంలో. అది వాడి వ్యూహం. కొన్ని రాజ్యాలు జయించాడు కూడా వాడు. అలా వస్తూ ఉంటే నారద మహర్షి ఎదురైనాడు. నారద మహర్షి ఎదురై, ఏమయ్యా వార్తలు అంటే, అయ్యా నువ్వేమో అన్ని రాజ్యాలు జయిస్తున్నావు, నువ్వు ఎంతమందిని జయించలేని కృష్ణుని జయించలేవు కదా అని చెప్పాడు. అవునా, ఎక్కడున్నాడా కృష్ణుడు, ఎవరు అని కృష్ణుని యొక్క వైభవాన్ని వర్ణించాడు నారద మహర్షి. అటువంటి కృష్ణుణ్ణి నీవు జయించలేవు అన్నాడు. యాదవుడెంతవాడు, ప్రళయాంతకుడైన ఎదిర్చనేనియున్ కాదనబోరా, మత్ కలహ కర్కస బాహు ధనుర్ విముక్త నానాధృఢ బాహుశంఖ కఠణస్ఫురద అంకిత విస్ఫులింగ ఛటాభీలాగ్ని దహించి వేస్తానని ప్రతిజ్ఞ చేశాడు నారద మహర్షి. మీరే వచ్చి చూడండి, ఒక యాదవుడు నాకు సాటి అని మీరు అనుకుంటున్నారా? అలా కాదు. ఎవడైనా సరే నా యొక్క ఆయుధాగ్ని చేత, నా ఆయుధాగ్నిలో వాణ్ణి ఏ విధంగా కాల్చివేస్తానో మీరే స్వయంగా వచ్చి చూడండి అని వెంటనే మథురానగరంపై దండయాత్రను ప్రారంభించాడు. ఆ సమయంలో వాడు దండయాత్ర ప్రారంభించినా కానీ కృష్ణుడు ఏ ప్రయత్నంలో ఉన్నాడంటే, మాటి మాటికి ఈ జరాసంధుడు తన నగరంపై దండెత్తు ఉన్నాడు. మథురానగరంపైన, మథురానగరంలో కానీ మథుర సామ్రాజ్యంలో కానీ ఉన్నటువంటి ప్రజలకి కొంత ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల అనేకసార్లు యుద్ధాలు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కదా, అందుకని తానే మథురా నగరాన్ని వదలి మరొక చోట నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాడు. విశ్వకర్మను పిలిపించి సముద్ర తీరంలో, సముద్రాంతర్భాగంలో, అది వనదుర్గంగాను గిరిదుర్గంగాను రైవతకాద్రి పర్వతాలు ఉన్నాయి, చుట్టూ సముద్రము ఉన్నది. అటువంటి చోట ఒక స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ అత్యద్భుతమైనటువంటి అంతఃపురము కోట నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించాడు. విశ్వకర్మ కృష్ణ భగవానుని యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ అత్యద్భుతంగా నిర్మించాడు. హేమస్తంభమణి ప్రదీపమణులింపే పారు, కర్పూర సారా మోదం బెలరారు, మేటితెర లొప్పారు, లసన్ మౌక్తిక స్తోమ ప్రస్ఫురితోపహార వితతు సంపారు, మంగళ్య రక్షాముద్రల్ తనరారు, చక్రధరు శ్రీ శయ్యా నివాసంబులన్. చక్రధరుడైనటువంటి కృష్ణ భగవానుడు, ఆయన మందిరము ఎలా ఉండాలి, బలరామదేవుని మందిరం ఎలా ఉండాలి, తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు మందిరాలు ఎలా ఉండాలి, అలాగే తాను భవిష్యత్తులో కొంతమంది రాణులను పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆ రాణుల యొక్క అంతఃపురాలు ఎలా ఉండాలి అంతా నమూనాలుగా గీచి ఆ పథకాన్ని, ప్రణాళికను విశ్వకర్మకు చెప్పాడు. విశ్వకర్మ కృష్ణ భగవానుని యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆ విధంగా అత్యద్భుతమైనటువంటి పెద్ద కోట నిర్మించాడు. కృష్ణ భగవానుడు, ఆయన అవతారాన్ని మనం ఒక్కసారి పరిశీలించామంటే, కారాగారంలో జన్మించాడు. కారాగారం నుంచి రేపల్లెకు వెళ్ళాడు. అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళాడు. బృందావనం నుంచి మథురానగరానికి వెళ్ళాడు. మథురానగరం నుంచి ఇప్పుడు నూతనంగా నిర్మింపబడినటువంటి ద్వారకా నగరానికి వేంచేస్తున్నాడు. ద్వారకా నగరము అన్నది ద్వాపరయుగంలో వైకుంఠము.